స్ట్రక్చర్ అంటే ఏంటి, సో హౌ టు డిఫైన్ ఏ వేరియబుల్స్ ఏంటి జావా, అండ్ హౌ టు డిఫైన్ ఏ కీవర్డ్స్, సో జావా బజ్ వర్డ్స్ అంటే ఏంటి. సో ఇలాంటి వాటన్నిటి మనము ఈ ఫస్ట్ యూనిట్ లో కవర్ చేసుకోవడం జరిగింది. అండ్ ఆఫ్టర్ కంప్లీట్ ఆఫ్ ద ఫస్ట్ యూనిట్ వీఆర్ అండర్ ఇన్ టు ద సెకండ్ యూనిట్. ఈ సెకండ్ యూనిట్ లో వచ్చినప్పటికి ఏమవుతుంది అని అడిగితే, కంప్లీట్ గా వీఆర్ డీలింగ్ అబౌట్ కంట్రోల్ స్టేట్మెంట్స్ గురించి మాట్లాడడం జరిగింది. సో దీ ఆర్ ద కంట్రోల్ స్టేట్మెంట్స్ విచ్ ఆర్ డిస్కస్ ఇన్ ద ప్రీవియస్ క్లాసెస్, లైక్ సి లాంగ్వేజ్ అండ్ యాజ్ వెల్ యాజ్ సి ప్లస్ ప్లస్ అండ్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. What are the control languages, what are the control statements are available in those particular languages, the same control statements will be applicable in Java also. That is nothing but control statements is nothing but it is a combination of conditional statements and as well as a looping or iterative statements. So conditional statements is nothing but simply say if statement as well as a switch case statement. So these two will be called as conditional statements. And as well as control statements, coming to the control statements point of view, we are having three categories like while, do while, and as well as while statements. So this kind of this looping statements and as well as conditional statements, both will be combined, will be called as control statements. And after completion of the control statements in the half of the part of unit 2, and the remaining half of the part is completely basing on, so what do you mean by class, and what do you mean by object, how to define a class, and how to define an object, and as well as what do you mean by constructors, and what do you mean by method overloading, and as well as what do you mean by constructor overloading, and as well as what do you mean by how to define a static variable. So these are the basically topics will be comes under in the half of the part of the second unit. So actually em jarigindi ani adigithe, ippudu varaku maatladukundi class ante enti, class ni ela define chesamo, object ante enti, object ni ela define chesamo, క్లాస్ లో ఉండేటటువంటి మెంబర్ ఫంక్షన్స్ ని నేను ఎలా వర్కౌట్ చేయడం జరిగింది, ఇవన్నీ నేను పాత క్లాస్ లో చెప్పడం జరిగింది. సో ఈ సెకండ్ యూనిట్ ఎండింగ్ లోకి వచ్చినప్పటికి ఏమవుతుంది అని అడిగితే, టూ మోర్ టాపిక్స్ అనేటటువంటిది చెప్పడం జరిగింది అండి, చెప్తాం బ్యాలెన్స్ ఉంది. సో ఏంటి ఆ టాపిక్స్ అని అడిగితే, లాస్ట్ క్లాస్ లో మాట్లాడుతుంది ఏంటి అని అడిగితే, వాట్ డూ మీన్ బై కన్స్ట్రక్టర్ అండ్ హౌ టు డిఫైన్ ఎ కన్స్ట్రక్టర్ ఇన్ ఏ క్లాస్ అనే దాని గురించి మాట్లాడాం. సో అంతకుముందు చెప్పింది, అంతకుముందు క్లాస్ లో చెప్పింది ఏంటి అని అడిగితే, మెథడ్ ఓవర్లోడింగ్ అంటే ఏంటో చెప్పడం జరిగింది. సో దాన్ని దీన్ని కలిపితే ఇవాళ చెప్పుకోబోయే టాపిక్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అంటారు. ద టాపిక్ గోస్ టు కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అంటారు. ఆఫ్టర్ కంప్లీట్ ఆఫ్ ద కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అండ్ వన్ మోర్ టాపిక్ ఈస్ కాల్డ్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ స్టాటిక్ డేటా మెంబర్స్ అంటారు. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ స్టాటిక్ మెంబర్స్ అని మాట్లాడటం జరుగుతుంది. సో ఈ ఈ టాపిక్స్ కూడా చెప్పేస్తే ఆటోమేటిక్గా అప్ టు నాకు సెకండ్ యూనిట్ వరకు కంప్లీట్ అయిపోతుంది సార్. సో దానిలోకి వెళ్ళే ముందు, సో అసలు హౌ టు డిఫైన్ ఏ క్లాస్ అనేటటువంటి దాని గురించి చెప్తున్నాను. లైక్ మన క్లాస్కి వెళ్తున్నాం సార్ యాజ్ యూజువల్గానే. సో ఇవన్నీ ఆల్రెడీ ఈ మెటీరియల్ మొత్తం నేను మీకు ఇచ్చేసానండి, దాని ప్రకారం ఒకసారి చూడండి. సో డిసిషన్ మేకింగ్ అండ్ ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్, అండ్ ఆఫ్టర్ దాట్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అయిపోయిన తర్వాత క్లాసెస్ గురించి వచ్చాము. సో ఇక్కడ క్లాస్ అంటే ఏంటి, యాజ్ వెల్ యాజ్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి, హౌ టు డిఫైన్ ఏ క్లాస్ అండ్ హౌ టు డిఫైన్ అన్ ఆబ్జెక్ట్, అండ్ హౌ టు యాక్సెస్ ద డేటా మెంబర్స్ ఆఫ్ ఏ క్లాస్, సో డేటా మెంబర్స్ ఉన్నటువంటి దాన్ని నేను ఎలా యాక్సెస్ చేసుకుంటాము అనే దాని మీద రాసాము. సో ఇది యాస్టడీస్ క్లాస్, దిస్ ఇస్ కాల్డ్ యాజ్ కన్స్ట్రక్టర్. సో వాట్ యూ మీన్ బై కన్స్ట్రక్టర్? సో ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ చెప్పాం, కన్స్ట్రక్టర్ ఇస్ నథింగ్ బట్ ఇట్ జస్ట్ లుక్స్ లైక్ ఏ విచ్ ఈస్ యూజ్డ్ ఫర్ ఇనిషియలైజ్ ద డేటా మెంబర్స్ అని చెప్పడం జరిగింది. సో క్లాస్లో ఉండేటటువంటి డేటా మెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇనిషియలైజ్ చేయడానికి ఉపయోగపడేటటువంటి వాటినే కన్స్ట్రక్టర్స్ అని మాట్లాడడం జరిగింది. సో దాన్ని ఎలా డిఫైన్ చేస్తాము, దాని యొక్క వర్కింగ్ ఎన్వైరాన్మెంట్ మీద ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది అనేటటువంటిది చెప్పాను ప్రీవియస్ క్లాస్లో. వాట్ ఆర్ ద కన్స్ట్రక్టర్ రూల్స్? సో ఫస్ట్ రూల్ ఏంటి అని అడిగితే, కన్స్ట్రక్టర్ ఇస్ ఆల్సో లుక్స్ లైక్ వన్ ఆఫ్ ద మెథడ్, చూడటానికి ఒకే మెథడ్ లాగా ఉంటుంది. అండ్ ద సెకండ్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ కన్స్ట్రక్టర్ నేమ్ should be equal to class name. So constructor name must be class name. And constructor కూడా వచ్చినప్పటికి ఏమవుతుంది అడిగితే, ఓపెన్ బ్రాకెట్ క్లోజింగ్ బ్రాకెట్లో కామన్, సమ్టైమ్స్ కన్స్ట్రక్టర్కి పారామీటర్స్ ఉంటాయి, సమ్టైమ్స్ కన్స్ట్రక్టర్కి పారామీటర్స్ ఉండవు. సో దీస్ ఆర్ ద రూల్స్ అనమాట. సో
ఈ కన్స్ట్రక్టర్స్ లో వచ్చేటప్పటికి ఏమవుతుంది అని అడిగితే దట్ కాన్సెప్ట్ ఇస్ కాల్డ్ సింప్లీ సే కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అని మాట్లాడతారు. వాట్ డు యు మీన్ బై మెథడ్ ఓవర్లోడింగ్? సో టూ ఆర్ మోర్ మెథడ్స్ హావింగ్ ద సేమ్ నేమ్ విల్ బి కాల్డ్ అస్ మెథడ్ ఓవర్లోడింగ్ అంటారు. అండ్ ఇన్ ద సేమ్ ప్రొసీజర్ ఇప్పుడు మాట్లాడుకునేటటువంటి కాన్సెప్ట్ ఏంటి అని అడిగితే దట్ టాపిక్ ఈస్ కాల్డ్ సింప్లీ సే దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ కన్స్ట్రక్టర్ ఓవర్ లోడింగ్. వాట్ యు మీన్ బై దిస్ అని అడిగితే వాట్ యు మీన్ బై మెథడ్ ఓవర్ లోడింగ్? సో టూ ఆర్ మోర్ మెథడ్స్ హ్యావింగ్ ద సేమ్ నేమ్ అంటారు అంతే కదా. సో ఇక్కడ ఏమంటాం సార్ అని అడిగితే మల్టిపుల్ అండ్ కామెంట్స్ అన్నమాట ఇవే, అందుకోసం ఇలా రాసుకున్నాను. ఇక్కడ ఏంటి అని అడిగితే టూ ఆర్ మోర్ మెథడ్స్ హ్యావింగ్ సేమ్ నేమ్. రెండు కానీ అంతకన్నా ఎక్కువ మెథడ్స్ కనుక సేమ్ పేరు కనుక ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అని చెప్తూ ఉంటారు. సో దిస్ ఈజ్ ఆల్సో బి కాల్డ్ యాజ్ ఈ కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ని ఇంకో రకంగా ఏం చెప్తారు అని అడిగితే దట్ ఈస్ ఆల్సో బి కాల్డ్ యాజ్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అంట. సో దీన్ని ఏమంటారు అని అడిగితే పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అన్నా యాజ్ వెల్ యాజ్ కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అన్నా బోత్ ఆర్ సేమ్. సో ఏంటి అని అడిగితే ఇందులో బేసికల్గా మూడు రకాలు ఉంటాయి సార్. ఫస్ట్ వన్ ఏంటి అని అడిగితే నో ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్ అంటారు. సో దిస్ ఇస్ ఆల్సో బి కాల్డ్ యాజ్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటారండి. సో దాన్ని ఏమంటామంటే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటారు. సెకండ్ వన్ వచ్చేటప్పటికి ఏమవుతుందని అడిగితే సింగిల్ ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్ అంటారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి డబుల్ ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్ అంటారు. రెండు ఉంటాయండి. సో డబుల్ ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్ అంటారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి మల్టీ ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్ అంటారు. మల్టీ ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్ అండ్ దెర్ ఈస్ వన్ మోర్ కన్స్ట్రక్టర్ ఇస్ ఆల్సో బి కాల్డ్ యాజ్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ కాపీ కన్స్ట్రక్టర్ అంట. కాపీ కన్స్ట్రక్టర్ అంట. సో బేసికలీ కన్స్ట్రక్టర్స్ వచ్చేటప్పటికి ఏమవుతుంది అడిగితే దీస్ ఆర్ ద బేసికలీ టైప్స్ కట్ చెప్పాలి అనుకుంటే ఇవన్నీ వీటన్నిటిని ఏమంటారు అని అడిగితే టైప్స్ కన్స్ట్రక్టర్లో ఉండేటటువంటి టైప్స్ గురించి చెప్తాను. దీస్ ఆర్ ద డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్. ద ఫస్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ అ నో ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్ విల్ ఆల్సో బి కాల్డ్ యాజ్ అ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అండ్ ద సెకండ్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ అ సింగిల్ ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్ అని మాట్లాడతారు. అంటే ఒకే ఆ కన్స్ట్రక్టర్కి ఒకే ఒక ఆర్గ్యుమెంట్ పంపిస్తాము, అలా కాకుండా రెండు ఆర్గ్యుమెంట్స్ కనుక పంపిస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ డబుల్ ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్ అంటారు. మోర్ దాన్ టూ పంపిస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ మల్టీ ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్ అని మాట్లాడతారు. అదేవిధంగా ఆర్గ్యుమెంట్స్ కాకుండా ఆర్గ్యుమెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఆబ్జెక్ట్నే పంపించామనుకోండి సార్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ కాపీ కన్స్ట్రక్టర్. ఓకే, సో దీ ఆర్ ద డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్ అని మాట్లాడుతూ ఉంటారు. సో వాట్ యూ మీన్ బై అసలు కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అనేటటువంటి టాపిక్ ఏంటి అని అడిగితే మెథడ్ ఓవర్లోడింగ్ అంటే ఏం చెప్పాము, రెండు కానీ అంతకన్నా ఎక్కువ మెథడ్స్ సేమ్ పేరు కనుక ఉంటే అది మెథడ్ ఓవర్లోడింగ్ అవుతుంది. అదే ఇక్కడ వచ్చినప్పటికి ఏమవుతుంది సార్ అని అడిగితే టూ ఆర్ మోర్ మెథడ్స్ హ్యావింగ్ ద సేమ్ నేమ్ అండ్ సిగ్నేచర్స్ ఆర్ డిఫరెంట్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ మెథడ్ కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అవుతుంది. ఓకే, సో దీన్ని బేస్ చేసుకుని ఒక చిన్న ఎగ్జాంపుల్ రాసుకుందాం అనిపించింది సార్ ఏంటి అని అడిగితే యాజ్ యూజువల్ మనకు తెలిసినట్టుగానే క్లాస్ అని చెప్పాను సార్. ఈ క్లాస్ వచ్చేటప్పటికి ఏమవుతుంది అని అడిగితే సైజ్ అనేటటువంటి ఒక క్లాస్ తీసుకున్నాను సార్. ఈ క్లాస్ పేరు ఏంటి అని అడిగితే సైజ్ అనేటటువంటి ఒక క్లాస్ తీసుకున్నాను. ఈ సైజ్ అనేటటువంటి క్లాస్కి ఏం చెప్తున్నాం సార్ అని అడిగితే ఐఎమ్ డిఫైనింగ్ వాట్ యు మీన్ బై క్లాస్ ఆల్రెడీ చెప్పాము.
సో వాట్ ఈ మీన్ బై క్లాస్ అని అడిగితే ఏం చెప్పుకున్నాము, ఏ క్లాస్ ఇస్ నథింగ్ బట్ క్లాస్ ఇస్ ఎనీథింగ్ బట్ టు ద కలెక్షన్ డేటా మెంబర్స్ అండ్ యాస్ వెల్ యాస్ మెంబర్ ఫంక్షన్స్. సో డేటా మెంబర్స్ ని మెంబర్ ఫంక్షన్స్ ని కలిపితే వచ్చేటటువంటి దాన్ని క్లాస్ అంటారు అని చెప్పేసి రోజు చెప్తున్నాను, ఇవాళ కూడా అదే చెప్పాను. సో వాట్ ఈ మీన్ బై డేటా మెంబర్స్ అని అడిగితే వాట్ ఆర్ ద వేరియబుల్స్ వీఆర్ యూజింగ్ ఇన్ ఏ క్లాస్ సో దాట్ వేరియబుల్స్ విల్ బి కాల్డ్ యాస్ డేటా మెంబర్స్ అని మాట్లాడుతూ ఉంటారు. సో హియర్ ఐఎమ్ డిఫైనింగ్ త్రీ వేరియబుల్స్ లైక్ ఇంటిజర్ ఏ కమా బి కమా సి అనేటటువంటి మూడు వేరియబుల్స్ ని డిఫైన్ చేశాను. ఇందులో సైజ్ అనేటటువంటి క్లాస్ లో ఓన్లీ డేటా మెంబర్స్ ని డిఫైన్ చేసినంత మాత్రం మనం క్లాస్ లో ఏమన్నా చేయగలమా? ఏమీ చేయలేము. సో డెఫినెట్ గా క్లాస్ లో ఏముండాలి అని అడిగితే మెథడ్స్ అనేటటువంటి ఉండాలి. సో మెథడ్స్ ఉండాలి కాబట్టి ఐఎమ్ డిఫైనింగ్ వన్ మెథడ్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాయిడ్ డిస్ప్లే అనేటటువంటి ఒక మెథడ్ తీసుకున్నాను. సో ఈ వాయిడ్ డిస్ప్లే అనేటటువంటి మెథడ్ ద్వారా ఏం చేస్తున్నాను సార్ అని అడిగితే వాట్ ఆర్ ద డేటా మెంబర్స్ వీఆర్ యూజింగ్ ఇన్ ఏ క్లాస్ దాట్ డేటా మెంబర్స్ కంటెంట్ వి విల్ షో దెన్ వీ కెన్ యూజ్ దిస్ మెథడ్. సో ఏదైతే నేను క్లాస్ లో డిఫైన్ చేసినటువంటి డేటా మెంబర్స్ ఉంటాయో ఆ డేటా మెంబర్స్ లో ఉన్నటువంటి కంటెంట్ చూపించడానికి నేను ఉపయోగించుకునేటటువంటి కాన్సెప్టే మెంబర్ ఫంక్షన్ అంటారు. సో దాని బేసిస్ ఏం చెప్తున్నాను సార్ అని అడిగితే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ అని చెప్పేసి సో ఇక్కడ ఏలో ఉన్నటువంటి వాల్యూ చూపించాలి కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పేసి సో సింప్లీసే ఏలో ఉన్నటువంటి వాల్యూని ప్రింట్ చేశాను. అగైన్ సేమ్ ప్రొసీజర్, ఈసారి ఏలో ఉన్నటువంటి వాల్యూ లాగానే మూడు డేటా మెంబర్స్ వాడాను కాబట్టి ఆ మూడు నెంబర్స్ ప్రింట్ చేయాలనే ఉద్దేశంతో ఆ మూడింటిని మళ్ళీ కాల్ ఫర్ చేస్తున్నాను. అంటే ఈసారి ఫస్ట్ వన్ వచ్చినప్పటికీ ఏ అయితే సెకండ్ వచ్చినప్పటికి ఏమవుతుంది సార్ అని అడిగితే దట్ ఈస్ కన్వర్టెడ్ యాజ్ బి అని మాట్లాడుతున్నాం సార్ అండ్ ద థర్డ్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ సి అని మాట్లాడుతున్నాం. సో ఏలో ఉన్నటువంటి కంటెంట్ కాస్త ఇక్కడ బి అవుతుంది, అదేవిధంగా ఇక్కడ సి అవుతుంది. సో ఏం జరిగింది అని అడిగితే సో హియర్ ఐఎమ్ డిఫైనింగ్ వన్ క్లాస్, దట్ క్లాస్ నేమ్ ఈస్ కాల్డ్ యాజ్ సింప్లీ సే సైజ్ అని డిఫైన్ చేశాము. ఈ సైజ్ అనేటటువంటి క్లాస్ లో ఐఎమ్ డిఫైనింగ్ డేటా మెంబర్స్ యాజ్ త్రీ వేరియబుల్స్ యాజ్ ఏ కామా బి కామా సి అని చెప్పి తీసుకున్నాను. సో వాట్ ఆర్ ద ఓన్లీ డేటా మెంబర్స్ ఇఫ్ యూ డిక్లేర్ ఇన్ ఏ క్లాస్, ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు మ్యానిపులేట్, ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు వర్క్అవుట్ ఆన్ డేటా మెంబర్స్ ఇన్ ఏ పర్టికులర్ క్లాస్. దాట్స్ వై వీఆర్ డిఫైనింగ్ మెథడ్స్ అనేటటువంటి దాన్ని యూజ్ చేయడం జరిగింది. ఇన్ దట్ మెథడ్ బై యూజింగ్ దిస్ మెథడ్ వీ కెన్ మ్యానిపులేట్ ఆర్ వీ కెన్ వర్క్ ఆన్ ద డేటా మెంబర్స్. సో మెథడ్స్ యూజ్ చేసి మన డేటా మెంబర్స్ మీద వర్క్ చేయగలం కాబట్టి క్లాస్ లోపల నేను మెథడ్ రాస్తున్నాను. ఆ మెథడ్ పేరు ఏంటి అని అడిగితే డిస్ప్లే అని చెప్పాను. సో డిస్ప్లే అని ఎప్పుడైతే చెప్పానో ఆటోమేటిక్గా ఏమవుతుంది సార్ అని అడిగితే ఈ డిస్ప్లే అనేటువంటి మెథడ్ యూజ్ చేసి ఏలో ఉన్న వాల్యూని బిలో ఉన్న వాల్యూని సిలో ఉన్నటువంటి వాల్యూని పిలిచాను. ఐ మీన్ టు సే డిస్ప్లే చేయమని చెప్పాను. సో రైట్, ఇప్పుడు నేను ఈ క్లాస్ నేను ఇది కన్స్ట్రక్టివ్ ఓవర్లోడింగ్ కాబట్టి ఐఎమ్ డిఫైనింగ్ వన్ మోర్ క్లాస్, సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ క్లాస్. ఎగ్జాంపుల్ CONST OVER అనేటటువంటి ఒక పేరు పెట్టుకున్నాను. ఎందుకు అని అడిగితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ కాబట్టి నా ప్రోగ్రామ్ పేరు CONST OVER అవుతుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇదిగోండి సార్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ యాజ్ యూజువల్. సో సేమ్ ప్రొసీజర్ అండి, స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్ మామూలే. సో స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్ అని చెప్పి తీసుకున్నాను. ఆ తర్వాత క్లాస్ బిగిన్ ఐ మీన్ మెయిన్ బిగిన్ చేసాము, యాజ్ వెల్ యాజ్ మెయిన్ క్లోజ్ చేసాము. సో నౌ ఇప్పుడు నేను ఈ క్లాస్లో ఉండేటటువంటి ఈ డేటా మెంబర్స్ని కానీ లేదా ఈ మెంబర్ ఫంక్షన్ని కానీ ఏది పైన డిఫైన్ చేసినటువంటి సైజ్ అనేటువంటి క్లాస్లో ఉండేటువంటి డేటా మెంబర్స్ని కానీ మెంబర్ ఫంక్షన్స్ కానీ డిఫైన్ చేయాలి అనుకుంటే వీ నీడ్ అన్ ఆబ్జెక్ట్. ఎందుకు అని అడిగితే వితౌట్ ఆబ్జెక్ట్ వీ కాంట్ యాక్సెస్ డేటా మెంబర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెంబర్ ఫంక్షన్స్. So that's why we define an object. So Java is a pure object oriented programming kabatti object lekunda manam Java lo emi cheyalem kabatti kachithanga nenu oka object ni define cheyali. So akkada nenu pettina atundi class peru enti ani adigithe size, pettina object peru enti ani adigithe I'm defining one object is called s1 is equal to new ఇక్కడ కూడా సైజ్ అని డిఫైన్ చేస్తున్నాను. సో వాట్ యూ మీన్ బై దిస్ అని అడిగితే యాజ్ పర్ రూల్ ప్రకారం ఏంటి అని అడిగితే క్లాస్ నేమ్ స్పేస్ ఆబ్జెక్ట్ నేమ్
is equal to new anjepe. This is called as a constructor name. That is called as constructor name. So constructor name, constructor rule enti, class name must be equal to constructor name kabatti. Ikkada nenu new tarvata rayasindi enti ani adigithe constructor. Okay, so ఈ స్టేట్మెంట్ వల్ల అర్థం ఏంటి సార్ అని అడిగితే ఫస్ట్ వన్ ఈ క్లాస్ కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి కాబట్టి క్లాస్ నేమ్ స్పేస్ ఆబ్జెక్ట్ నేమ్ ఇస్ ఈక్వల్ టు న్యూ అనేటటువంటి ఆపరేటర్ ద్వారా కన్స్ట్రక్టర్ నేమ్ కన్స్ట్రక్టర్ డిఫైన్ చేసాము. సో ఎప్పుడైతే కన్స్ట్రక్టర్ డిఫైన్ చేసామో ఆటోమేటిక్ గా ఏమన్నాం సార్ అని అడిగితే ఎస్ వన్ డాట్ అక్కడ ఉన్న మెథడ్ ని యాక్సెస్ చేయాలి కాబట్టి డిస్ప్లే అని చెప్పారు. సో ఎప్పుడైతే ఎస్ వన్ డాట్ డిస్ప్లే అన్నానో ఆటోమేటిక్ గా ఏమవుతుంది సార్ అని అడిగితే ఈ ఎస్ వన్ అనేటటువంటి ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వంగానే ఆటోమేటిక్ గా ఇక్కడ ఏదైనా కన్స్ట్రక్టర్ ఉంటే ఆ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. ఏమీ లేకపోతే బై డిఫాల్ట్ గా కన్స్ట్రక్టర్ కాల్ అయిపోతుంది. దాట్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఇనీషియలైజెస్ ఆల్ ద డేటా మెంబర్స్ ఆర్ హ్యావింగ్ ఇన్ ఏ క్లాస్ దాట్ షుడ్ బి జీరో. మనం ఏమీ చెప్పకపోతే ఆటోమేటిక్ గా ఎప్పుడైతే నాకు ఇక్కడ న్యూ సైజ్ ఆఫ్ అన్నానో ఆటోమేటిక్ గా ఆ క్లాస్ పేరు మీద కన్స్ట్రక్టర్ కాల్ అయిపోద్ది. కాల్ అవ్వగానే ఈ క్లాస్ లో డేటా మెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఈ డేటా మెంబర్స్ మొత్తం జీరోస్ అయిపోతాయి. సో మరి నేను చెప్పింది రైట్ ఓ రంగో చెక్ చేసుకోవాలనిపించింది సార్, అందుకని యాజ్ యూజువల్ గా దీన్ని కాపీ చేసుకున్నాను సార్. సో సేవ్ చేయాలి కాబట్టి ఫైల్ లోకి వచ్చేసి సేవ్ చేస్తున్నాను. సో సేమ్ ప్రొసీజర్ జావా ప్రోగ్రామ్ చే తీసుకున్నాను. ఇక్కడ ఆ ప్రోగ్రామ్ నేమ్ డాట్ జావా అని చెప్పాను. సో ప్రోగ్రామ్ నేమ్ డాట్ జావా అనగానే ఆటోమేటిక్ గా ఇట్ షుడ్ సేవ్ విత్ నేమ్ ఆఫ్ ప్రోగ్రామ్ నేమ్ డాట్ జావా. సో నౌ వి కంపైల్ ద ప్రోగ్రామ్. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ సిఎండి అని చెప్పాను. ఎస్ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అయింది. యాజ్ యూజువల్ డి డ్రైవ్ ఇక్కడ సిడి జావా ప్రోగ్రామ్స్ అని చెప్పాను. జావా సి ఎగ్జాంపుల్ CONSTOVER కాబట్టి కన్స్ట్రక్టర్ డాట్ జావా అని చెప్పాను. ఎస్ ప్రోగ్రామ్ అనేటటువంటిది నో మోడల్ లేకుండా కంపైల్ అయింది, రన్ అవ్వాలి కాబట్టి జావా ఎగ్జాంపుల్ CONSTOVER అని చెప్పేసి ఎంటర్ కొట్టాను. ఎప్పుడైతే ఎంటర్ కొట్టానో ఆటోమేటిక్గా ఏ వాల్యూ విత్ జీరో, బి వాల్యూ విత్ జీరో అండ్ యాజ్ వెల్ యాజ్ సి వాల్యూ ఇస్ ఆల్సో బికమ్ జీరో. ఎందుకు జీరో సైని అని అడిగితే ఇక్కడ ఎప్పుడైతే ప్రోగ్రామ్ లోపల నేను కన్స్ట్రక్టర్ అని చెప్పి చెప్పానో కన్స్ట్రక్టర్ ని కాల్ చేయకపోయినా ఆటోమేటిక్ గా కాల్ అయ్యేటటువంటిది డిఫాల్ట్ కన్స్ట్రక్టర్, దట్స్ కాల్డ్ యాస్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అని చెప్తుంటారు. సపోజ్ ఇప్పుడు నేను పిలిచేటప్పుడు ఒక ఆర్గ్యుమెంట్ పంపిస్తే ఏం జరుగుద్ది చూద్దాం. అంటే ఏంటి అని అడిగితే ఫస్ట్ సపోజ్ ఐఎమ్ డిఫైనింగ్ వన్ మోర్ ఆబ్జెక్ట్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ సైజ్ అని చెప్పేసి ఈసారి ఎస్ టూ అని చెప్తున్నాను. ఎస్ టూ అని చెప్పిన తర్వాత న్యూ జనరల్ గా సైజ్ ఆఫ్ అని చెప్పేసి బ్రాకెట్ లో ఐఎమ్ పాసింగ్ వన్ వాల్యూ యాజ్ 10 అని పాస్ చేశాను. వన్ వాల్యూ యాజ్ 10 అని పాస్ చేశాను. మరి ఈ 10 అనేటటువంటిది తీసుకోవడానికి పైన నేను ఏమైనా రాసానా రాయలా? సపోజ్ ఏదైనా సరే రాశాను. సో ఏం జరుగుతుందో చూద్దాం. ఇదిగోండి సార్ సైజ్ అని చెప్పాను. ఈ సైజ్ అని చెప్పేసి ఇక్కడ ఇంటీజర్ ఎక్స్ అని చెప్పాను. ఇప్పుడు ఈ ఎక్స్ అనేటటువంటి దానికి ఈ ఎక్స్ లో ఉన్నటువంటి కంటెంట్ ని తీసుకొచ్చి ఏకి పంపించమని చెప్పాను. ఆటోమేటిక్ ఏమవుతుంది, ఈ 10 అనేటటువంటి వాల్యూ వెళ్ళి ఈ 10 అనే వాల్యూ వెళ్ళి ఇక్కడ ఎక్స్ లో స్టోర్ అవుతుంది. ఈ ఎక్స్ లో ఉన్నటువంటి కంటెంట్ అనేటటువంటిది వచ్చి ఏలో ప్లేస్ అవుతుంది. సో ఏలో ఉన్నటువంటి వాల్యూ ప్రింట్ చేయమని అనుకుంటా ఏలో వాల్యూ ప్రింట్ చేస్తుంది. అంటే ఇప్పుడు దాన్ని చూపించడానికి ఏం చేస్తున్నాను ఇక్కడ సింప్లీ సే ఎస్ టూ రెండు ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను కాబట్టి ఎస్ టూ డాట్ డిస్ప్లే అన్నాను. సో ఆటోమేటిక్గా ఏలో వాల్యూ డిస్ప్లే అవుతుంది చూద్దాం. సో యాజ్ యూజువల్ ఫైల్ లోకి వచ్చి సేవ్ చేశాను. సేమ్ ప్రొసీజర్ కంపైల్ చేయాలి కాబట్టి ఇదిగోండి సార్ అగైన్ నేను మళ్ళీ కంపైల్ చేశాను. ప్రోగ్రామ్ కంపైల్ అయింది. సైజ్ ఎస్ వన్ ఇస్ ఈక్వల్ టు న్యూ సైజ్ ఆఫ్ దగ్గర ఎర్రర్ చూపించింది. సో ఎందుకు అని అడిగితే సార్ ఇక్కడ మీరు న్యూ సైజ్ ఆఫ్ అని చెప్పారు కానీ అక్కడ మీరు సైజ్ అని చెప్పేసి రాశారు. సో ఒకే పేరు మీద రెండు ఉన్నాయి, మరి నేను దేన్ని కాల్ చేయాలో నాకు అర్థం కావట్లేదు అని ఎర్రర్ చూపించాను. సో దానికోసం ఏమన్నా పాపం దానికి ఎర్రర్ డిస్టర్బెన్స్ లేకుండా ఉండటానికి సైజ్ ఆఫ్ అని చెప్పేసి రాసి ఇక్కడ సింప్లీ ఇక్కడ నేను డైరెక్ట్గా ఇనిషియలైజ్ చేసేస్తాను.
ఏంటి ఆ వేరియబుల్స్ మొత్తాన్ని జీరోతో ఇనిషియలైజ్ చేస్తాం. సో ఏ ఇస్ ఈక్వల్ టు జీరో, అగైన్ యాజ్ యూజువల్ బి ఇస్ ఈక్వల్ టు జీరో, అండ్ అగైన్ యాజ్ యూజువల్ సి ఇస్ ఈక్వల్ టు జీరో. సో ఇనిషియలైజ్ చేస్తాను ఆ మూడింటిని జీరోతో. సో ఇప్పుడు అక్కడ ఏం ప్రాబ్లం ఉండదండి. సో సేమ్ ఫైల్ ఒకటి సేవ్ చేశాను, అగైన్ వీఆర్ కంపైలింగ్ ద ప్రోగ్రామ్ రైట్. సో కంపైల్ అయింది, రన్ అయినప్పుడు ఈసారి ఏం చేస్తాం సార్ అని అడిగితే రన్ చేస్తాను ఆటోమేటిక్గా. ఫస్ట్ టైం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఆ మూడు జీరో డిస్ప్లే అని, కానీ సెకండ్ టైం వచ్చేటప్పటికి 10 and 8 వచ్చింది. ఎందుకు సార్ అని అడిగితే, నేను ఇక్కడ ఫస్ట్ కాల్ చేసేటప్పుడు సైజ్ ఆఫ్ అని చెప్పి రాశాను సార్, ఏమి కాల్ చేయలేదు కాబట్టి ఈ మెథడ్ కాల్ అవుతుంది, అమీట ఈ కన్స్ట్రక్ట్ కాల్ అవుతుంది. సెకండ్ టైం ఏం చేస్తున్నామని అడిగితే సైజ్ ఆఫ్ 10 అనగానే ఆటోమేటిక్గా ఈ మెథడ్ కాల్ అవుతుంది, అమీట ఈ కన్స్ట్రక్ట్ కాల్ అవుతుంది. సపోజ్ అలా కాకుండా రెండు ఇస్తాం సార్, రెండు అంటే ఏమి లేదు 2 ఆర్గ్యుమెంట్స్ ఇస్తున్నాం సార్, దట్ ఈస్ కాల్డ్ సైజ్ ఆఫ్ అని చెప్పేసి ఈసారి S3 ఈజ్ ఈక్వల్ టు న్యూ సైజ్ ఆఫ్ అని చెప్పేసి 10, 20 అని ఇచ్చాను. ఓకే 10, 20 అని చెప్పాను. అగైన్ అదేవిధంగా ఈసారి వన్ మోర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాను సార్, సైజ్ ఆఫ్ అని చెప్పేసి S4 అని చెప్పేసి ఈజ్ ఈక్వల్ టు న్యూ సైజ్ ఆఫ్ అని చెప్పేసి 10, 20, 30 అని చెప్పాను. సో రెండు ఆర్గ్యుమెంట్స్ మూడు ఆర్గ్యుమెంట్స్ పాస్ చేశాను. సో ఇక్కడ ఏంటంటే జస్ట్ సింప్లీ సేమ్ ప్రొసీజర్ అండి, సేమ్ ప్రోగ్రామ్ అవుతుంది, అంటే అదే కన్స్ట్రక్టర్ కాబట్టి దాన్నే రాస్తున్నాను ఇక్కడ. సో దిస్ ఇస్ అండ్ దిస్ వన్ మోర్. ఇక్కడ ఏం చేస్తాము అని అడిగితే ఏని పంపించాము, ఈసారి ఇంటీజర్ వై అని చెప్పాను, ఈసారి ఏలో ఉన్నటువంటి వాల్యూ కాస్త బి ఈజ్ ఈక్వల్ టు వై అని చెప్పాను. అగైన్ ఇక్కడ వచ్చేటప్పటికి ఇంటీజర్ ఎక్స్ కామా ఇంటీజర్ వై కామా ఇంటీజర్ జెడ్ అని చెప్పాను. సో ఇక్కడ ఏలో వాల్యూ ఇనిషియలైజ్ చేసాం కదా, ఈసారి బిలో వాల్యూ ఇనిషియలైజ్ చేస్తున్నాము. అగైన్ సిలో వాల్యూ కూడా జెడ్ ఇనిషియలైజ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ టైం కాల్ చేసినప్పుడు ఏమీ కాల్ చేయాలి, సెకండ్ టైం కాల్ చేసినప్పుడు ఒక 10 పంపించాం, సెకండ్ టైం కాల్ చేసిన థర్డ్ టైం కాల్ చేసినప్పుడు 2 పంపించాం, థర్డ్ టైం కాల్ చేసినప్పుడు 3 పంపించాం. అందుకనే ఇక్కడ ఫస్ట్ టైం కాల్ చేసినప్పుడు ఏమీ రాయలేదు, సెకండ్ టైం కాల్ చేసినప్పుడు ఒక ఆర్గ్యుమెంట్ రాసాము, సెకండ్ టైం కాల్ చేసినప్పుడు 2 ఆర్గ్యుమెంట్స్ రాసాము, థర్డ్ టైం కాల్ చేసినప్పుడు 3 ఆర్గ్యుమెంట్స్ రాసుకోవడం జరిగింది. సో దీన్ని ఏం జరిగిందో చూద్దాం సార్. సేవ్ చేసాము రైట్, సేవ్ చేసాము, నౌ వి కంపైల్ ద ప్రోగ్రామ్. సో ఎదుగుండి సార్ కంపైల్ అయిన ప్రోగ్రాము రైట్. అదేవిధంగా అవుట్పుట్ చేసేటప్పటికి ఏమవుతుంది సార్ అని అడిగితే, సో ఒకటే డిస్ప్లే అయింది. ఎందుకు అని అడిగితే మనం ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసాం కానీ ఎన్ని డిస్ప్లే రాసాము, ఈ ఆబ్జెక్ట్ వరకు మాత్రమే డిస్ప్లే రాసాం. సపోజ్ అలా కాకుండా ఇక్కడ యాడ్ చేసేటప్పుడు ఏం చేస్తాం సార్ అని అడిగితే సింప్లీ సే S3.display అన్నాను, అగైన్ యాజ్ యూజువల్ S4.display అని చెప్పాను. సో రైట్ ఇప్పుడు సరిపోతుంది సార్ ప్రోగ్రాము, పర్ఫెక్ట్గా అయిపోతుంది ప్రోగ్రాము. సేవ్ చేసాము, ఒకసారి స్క్రీన్ క్లియర్ చేసేసి కంపైల్ చేస్తున్నాం సార్. సో రైట్ దిస్ ఇస్ కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ ప్రోగ్రాము రైట్, బాగుంది. అగైన్ మళ్ళీ ప్రోగ్రామ్ని రన్ చేశాను, సో ఆటోమేటిక్గా నాకు అన్ని డిస్ప్లే అయింది సార్. చూడండి సార్ ఫస్ట్ టైం వచ్చేటప్పటికి ఈ మూడు వాల్యూస్ 0 అయినాయి, సెకండ్ టైం వచ్చేటప్పుడు కాల్ చేసినప్పుడు కేవలం 10 మాత్రమే వచ్చింది, అదే థర్డ్ టైం కాల్ చేసేటప్పుడు 10 and 20 మాత్రమే వచ్చింది, అదే ఫోర్త్ టైం కాల్ చేసేటప్పటికి 10, 20, 30 మూడు వాల్యూస్ డిస్ప్లే అవ్వడం జరిగింది. ఎందుకని అడిగితే మనం 4 డిస్ప్లే రాసాం కాబట్టి 4 ఆబ్జెక్ట్ వాల్యూస్ డిస్ప్లే అయింది. ఇక్కడ కాల్ చేసేటప్పుడు ఏమీ కాల్ చేసినప్పుడు ఏమీ రాలేదు కాబట్టి, సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ నో ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్ అంటారు. అదేవిధంగా ఇక్కడ ఒక ఆర్గ్యుమెంట్ ఉంది కాబట్టి, సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ సింగిల్ ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్ అంటారు, సింగిల్ ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్ అంటారు. అదేవిధంగా రెండు ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి కాబట్టి, సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ డబుల్ ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్ అంటారు. అండ్ లాస్ట్ వన్ వచ్చినప్పటికి మోర్ దాన్ 2 ఉన్నాయి కాబట్టి దిస్ ఈస్ కాల్డ్ యాజ్ మల్టీ ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్ అంటారు. ఓకే సో నేను మాట్లాడుకునేటువంటి టాపిక్ పేరు ఏంటని అడిగితే కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అండి. ఈ కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్లో బేసికలీ 2 or more మెథడ్స్ హ్యావింగ్ ద సేమ్ నేమ్ విల్ బి కాల్డ్ యాజ్ కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అని చెప్తారు. సో దీన్ని ఏమంటామంటే పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అన్న, కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అన్న, బోత్ ఆర్ సేమ్.
First one will be called as a no argument constructor. Second one will be called as a single argument constructor. And the third one will be called as double argument constructor. Fourth one will be called as multi argument constructor. Constructor రాసేటప్పుడు ఏ ఆర్గ్యుమెంట్ కనుక పంపించకపోతే దట్ ఈస్ కాల్డ్ యాజ్ సింగిల్ ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్. కన్స్ట్రక్టర్ కాల్ చేసేటప్పుడు ఒక ఆర్గ్యుమెంట్ పంపిస్తే సింగిల్ ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్. కన్స్ట్రక్టర్ కాల్ చేసేటప్పుడు రెండు పంపిస్తే డబుల్ ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్. కన్స్ట్రక్టర్ కాల్ చేసేటప్పుడు మూడు పంపిస్తే అంతకన్నా ఎక్కువ పంపిస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ మల్టీ ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఎప్పుడైతే మనం కాల్ ఫర్ చేస్తున్నామో కాల్ చేసేటప్పుడు దాన్ని బట్టి మనం ఆర్గ్యుమెంట్ అక్కడ చేంజ్ చేసుకుంటూ వెళ్తే సరిపోవడం జరుగుతుంది. అవి